నమస్కారం, నా పేరు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. గతంలో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం మీద ఆర్కే నగర్ నుంచి జయలలిత మీద పోటీ చేశాను. ఈరోజు ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. దాంట్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకరు ఏడీఎంకే నుంచి ఈ మధుసూదన్, ఆయన నెల్లూరు జిల్లా కావలకి చెందినవాడు. అదేవిధంగా విశాల్ రెడ్డి అనే సినిమా నటుడు కూడా పోటీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి తెలుగు ప్రజలు ఎంతో వివక్షకు గురయ్యారని చెప్పవచ్చు. అక్కడ మురికివాడలో నివసిస్తున్న వారికి పట్టాలు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి వారు ఎంతో ఇబ్బందులు పడుతుంటే, గతంలో జయలలిత గారు ఈ నియోజకవర్గంలో అందరికి పట్టాలు ఇస్తాను, అదేవిధంగా అక్కడ మోడల్ నియోజకవర్గంలాగా దీన్ని తీర్చిదిద్దుతానని చెప్పారు. ఆమెను 2 సార్లు తెలుగు ప్రజలందరూ కూడా ఆమెకి విజయదుంది మీరు మోగించి ఆమెను ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈరోజు ఎంతోమంది తెలుగు వాళ్ళు ఓటర్లే అక్కడ డిసైడ్ ఫ్యాక్టర్గా చెప్పవచ్చు. దాదాపు 100,000 మంది తెలుగు వాళ్ళు ఏ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడ ఎన్నిక. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళం అని చెప్పేసి ఇప్పుడు విశాల్ రెడ్డి అయితే అదేవిధంగా అవసరానికి వాళ్ళకు ఓట్లు కావాలన్నప్పుడే తెలుగు వారి పట్ల ప్రేమ ఉన్నట్టు, తెలుగు వారి ఓట్లు వేయాలన్నట్లు చెప్తున్నారు. మేము అందరం కూడా తెలుగు సంఘాల నాయకులందరం కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఈ ఎన్నికలలో ఎవరికి మద్దతు తెలపాలి అనే విషయం మీద ఒక సమీక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉండే తెలుగు నాయకులైతేమి ఆ వాడవాడల్లో తిరిగి గడప గడపకి తిరిగి అభిప్రాయ సేకరణ చేసి ఎవరైతే తెలుగు భాషని తెలుగు వాడిని కాపాడతారో వారికే ఓట్లేసే ఉద్దేశంతో ఎప్పుడు కూడా సమస్య ఉంది అని చెప్పేసి పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి ఆ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా వెన్నంటి ఉండి తెలుగు ప్రజలకి ఆ అరణ్యశాలు వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేసే నాయకత్వమే అక్కడ కావాలి. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే, ఎప్పుడు ఎన్నికలప్పుడే మీరు తెలుగు వాళ్ళని చెప్తారు, అలా కాకుండా ఎప్పుడు కూడా మేము తెలుగు వాళ్ళని గర్వకారణంగా మీరు చెప్పుకోవాల్సినంత అవసరం ఉంది. చెప్పుకోకుండా ఎన్నికలప్పుడు వచ్చి ఇక్కడ 100,000 మంది తెలుగు వాళ్ళు ఓటర్లు ఉన్నారు కాబట్టి మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడం కంటే తెలుగు వారితో మమేకమయ్యి తెలుగు వారి భాష పట్ల, తెలుగు వారి సమస్యల పట్ల నిరంతరం కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. నేను కూడా అందరితో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎవరికి విశాల్ రెడ్డికి మద్దతు తెలపాలా లేదంటే మధుసూదన్ గారికి మద్దతు తెలపాలా, తెలుగు వారి సమస్యల్ని మేము ఎత్తుకుంటాము, మేము వచ్చి వారి సమస్యను తీరుస్తామని వాళ్ళ హామీ ఇచ్చే వాళ్ళకి మద్దతు తెలపాలా అనే మీద ఒక నిర్ణయం తీసుకుంటాము. తప్పకుండా ఆర్కే నగర్ తెలుగు వాళ్ళ కంచుకోట కాబట్టి తెలుగు ఓటర్లు అందరూ కూడా ఒక జాగృతిలాగా తెలుగు ఓటర్ల శక్తిని, తెలుగు వారికి అన్యాయం అయిపోయే ఒక వారి యొక్క శక్తిని నిరూపించాలని నేను కోరుతున్నాను.